టు కలర్ రెండు వేల ఇరవై రెండు క్రికెట్ క్యాలెండర్ కంప్లీట్ అవ్వబోతోంది దాంతో క్రికెట్లో ఉన్న ప్రతి ఫార్మేట్లో విశేష ప్రతిభ చూపిన ఆటగాళ్లకు బెస్ట్ బ్యాటర్ అవార్డ్స్ ఇస్తుంది ఐసీసీ ఈ అవార్డ్స్ కోసం పోటీ పడుతున్న క్రికెటర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది ఈ జాబితాలో టీమిండియా ఆటగాళ్లు కూడా పోటీ పడుతున్నారు టెస్ట్ వన్డే టీ ట్వంటీ ఇలా మూడు ఫార్మేట్స్లో భారీగా పరుగులు చేసిన ఆటగాడిని బెస్ట్ బ్యాటర్గా ఎంపిక చేస్తారు మొదటగా ఎక్కువ ఆదరణ ఉన్న టీ ట్వంటీ ఫార్మేట్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో టీమిండియా ఎక్కువ టీ ట్వంటీ మ్యాచ్లో ఆడింది ఈ ఫార్మేట్లో టీమిండియా నుండి ఇద్దరు క్రికెటర్లు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ ఈ రేస్లో ఉన్నారు ఈ ఏడాది సూర్యకుమార్ అద్భుతంగా ఆడాడు టీ ట్వంటీలో నెంబర్ వన్గా గా ఉన్నాడు సెంచరీ కూడా చేశాడు ఇక విరాట్ కోహ్లీ కూడా ఈ ఏడాది పొట్టి దుమ్మురేపాడు అతను కూడా అవార్డు రేస్ లో ముందు వరుసలో ఉన్నాడు ఇక భారత ప్లేయర్స్ తో పాటు జింబాంబే ఆల్రౌండర్ సికిందర్ రాజా న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ పాకిస్తాన్ జట్ నుండి బాబర్ అజాం మహ్మద్ రిజ్వాన్ బెస్ట్ బ్యాటర్ అవార్డ్స్ కోసం పోటీలో ఉన్నారు ఇక వన్డే విషయానికి వస్తే ఈ ఏడాది వన్డే ద్వైపాక్షిక సిరీసులో టీమిండియా ఆదరగొట్టింది భారత బ్యాటర్లు కూడా దుమ్మురేపారు శ్రేయాస్ అయ్యర్ సుబ్మన్ గిల్ అద్భుతంగా ప్రదర్శన చేశారు గిల్ సెంచరీతో మెరవగా శ్రేయాస్ అర్ధ సెంచరీలతో చెలరేగాడు అందుకే వీరిద్దరూ బెస్ట్ బ్యాటర్ రేస్ లో నిలిచారు ඒ වි ට ैට බබर ම්, ஆ Australia ට vis හෙ බට Era. జింబాంబే ఆల్రౌండర్ సికిందర్ రజా ఉన్నారు అలాగే టెస్ట్ ఫార్మేట్లో కూడా భారత ఆటగాళ్లు ఉన్నారు ఈ ఏడాది టీమిండియా ఎక్కువ టెస్టులో ఆడలేదు దాంతో భారత ఆటగాళ్లు ఎక్కువ లేరు ఈ రేస్కి భారత్ నుండి రిషబ్ పంత్ మాత్రమే ఉన్నాడు ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా పంత్ రాంచాడు టెస్టుల్లో పంత్తో పాటు ఆస్ట్రేలియా నుండే మార్నస్ లభుషేన్ ఉస్మాన్ ఖవాజా ఉన్నారు అలాగే ఇంగ్లాండ్ నుంచి జోరుట్ జానీ బేర్స్టో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజా ఉన్నారు మరి ఈ రేస్లో భారత ఆటగాళ్లు అవార్డ్స్ గెలుస్తారో లేదో చూడాలి